Are you ready? యేసయ్య పూర్వ పరిస్థితులను మార్చగలడు. యేసయ్య పూర్వ పరిస్థితులను మార్చగలడు. యెషయ గ్రంథం 62:12 వాక్యం, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును, యెరూషలేమా ఆసింప తగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ద బుక్ ఆఫ్ ఐజయా 62:12. ద బుక్ ఆఫ్ ఐజయా 62:12. ఆర్ యు రెడీ? దే విల్ బి కాల్డ్ ద హోలీ పీపుల్, ద రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్, అండ్ యు విల్ బి కాల్డ్ సాట్ ఆఫ్టర్, ద సిటీ నో లాంగర్ డిజర్టెడ్. దేవాది దేవుడు బానిసగా ఉన్న ఇస్రాయేల్ ప్రజల్ని బబిలోన్ దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు. 50% మంది మాత్రమే వచ్చారు, మిగతా 50% మంది రావడానికి ఇష్టపడట్లా. అటువంటి టైంలో 50% ఉన్న ప్రజలతో దేవుడు మాట్లాడి, నా ప్రజలతో చెప్పండి, గుమ్మముల ద్వారా రండి రండి, త్రోవలను సిద్ధపరచుడి, రాజ్య మార్గమును చక్కపరచుడి చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లుగా ధ్వజమును పైకెత్తుడి. ఈ వాగ్దానం విని కొంతమంది మరలా అక్కడ నుండి, ఎక్కడ నుండి, బబిలోన్ నుండి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి రాగానే వాళ్ళు చూసిన సందర్భం ఏంటి, అన్ని శిథిలాలుగా ఉన్నాయి, మందిరం నేలమట్టమైపోయింది, వాళ్ళు ఇదివరకు ఉన్న ఇల్లులన్నీ కూలిపోయి ఉన్నాయి, శిథిలాల్లో ఉన్నాయి. ఇవన్నీ చూసి దేవుడు మాట విని అడుగుపెట్టాం, ఇదేదో దేవుని వాగ్దానం అనుకుని అడుగుపెట్టాం. ఇదేంటి నాయన, ఇక్కడకన్నా అక్కడే బాగుంది కదా, అక్కడ నుండి పనిమాలిన మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు, ఈ బాధలో ఈ శ్రమలో ఇది ఎప్పుడు కట్టేది, మందిరం ఎప్పుడు కట్టబడుతుంది, మా ఇల్లు ఎప్పుడు కట్టబడుతుంది, ఈ గోడ ఎప్పుడు కట్టబడుతుంది, ఇదన్నీ ఇప్పుడు అయ్యే పనేం కాదు అనుకుంటున్నప్పుడు, ఎవరినన్నా సరే ఆ టైంలో, ఎప్పుడు ఆ టైంలో ఎవరినన్నా సరే, ఏమండి మీరు ఇస్రాయేల్ దేశానికి వెళ్తారా, మిమ్మల్ని ఉచితంగా అక్కడ తీసుకెళ్తామంటే, అమ్మో నాయను మేము ఎక్కడికన్నా వెళ్తాం కానీ అక్కడికి మాత్రం వెళ్ళమండి బాబు, మీరు ఏమండి యెరూషలేం పట్టణంలో ఉంటారా, మేమే మొత్తం చూసుకుంటామంటే, అమ్మో బాబోయ్ మేము మాత్రం యెరూషలేం పట్టణానికి మేము వెళ్ళమండి బాబోయ్ అంటే, ఎవరు కూడా ఇస్రాయేల్ దేశాన్ని ఆశించట్లా, ఎవరు కూడా యెరూషలేం పట్టణాన్ని కోరట్లా. కానీ దేవుడు అన్నాడు, మీ పూర్వ పరిస్థితులు నేను మారుస్తా. ఇప్పుడు ఎవరైతే అన్నారు, ఇస్రాయేల్ దేశాన్ని ఎవరైతే ఆశించట్లేదో, యెరూషలేం పట్టణాన్ని ఎవరైతే కోరుకోవట్లేదో, నేను మీ దేశాన్ని దర్శిస్తా, ఇస్రాయేల్ని దర్శిస్తా, యెరూషలేముని దర్శిస్తా, పూర్వ పరిస్థితులకు మార్పు తీసుకొస్తా. ప్రపంచం ఇస్రాయేల్ దేశాన్ని ఆశిస్తుంది, యెరూషలేం పట్టణములో అడుగు పెట్టాలని ఎంతోమంది కోరుకుంటారు. ఈ రోజున ప్రపంచం ఇస్రాయేల్ దేశం వైపు చూస్తుంది, ఇస్రాయేల్ దేశాన్ని ఆశిస్తుంది, యెరూషలేం పట్టణములో వెళ్ళి అడుగు పెట్టాలని ప్రపంచములో ఉన్న ప్రతి మానవాళి కోరుకుంటున్నారు. ఇది నా దేవుని గొప్పతనం. ఈ రోజున నీ ఇంటిని చూసి, నీ కుటుంబాన్ని చూచి ఎవరు ఆశించట్లేదా, నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని ఎవరు కోరుకోవట్లేదా? దేవుడు అంటున్నాడు, నీ పూర్వ పరిస్థితులకు నేను మార్పునిస్తా. ఎవరైతే భయపడ్డారో నీ ఇంటికి రావడానికి, ఎవరైతే వేదన పడ్డారో నీ కుటుంబంలోనికి ప్రవేశించడానికి, ఎందుకంటే నీ బంధువులు గనక మీ ఇంట్లో అడుగు పెట్టారనుకో, నువ్వివ్వడం కాదు వాళ్ళే నీకు ఇచ్చి వెళ్ళాలా, నువ్వు ఆదరించడం కాదు వాళ్ళే నిన్ను ఆదరించి వెళ్ళాలా, నువ్వేదో సత్కారం చేయడం కాదు వాళ్ళే నీకేదో సత్కారం చేసి వెళ్ళాలా. అందువలన ఎవరు నీ ఇంటిని ఆశించట్లా, ఎవరు నీ కుటుంబ సభ్యులని కోరుకోవట్లా,
ఏ దేవుడైతే యెరూషలేము యొక్క, ఇశ్రాయేలు దేశం యొక్క, యెరూషలేం పట్టణం యొక్క పూర్వస్థితికి మార్పునిచ్చి ప్రపంచం ఆశింపదగిన దానిగా, విడవబడని దానిగా కాకుండా దేవాది దేవుడు కోరుకునే పట్టణంగా మార్చాడు, అదే దేవుడు నీ ఇంట్లో కార్యం చేయను గాక, అదే దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయను గాక, నీ బిడ్డల బతుకులో చేయను గాక. మన మందిరములో చేస్తున్నందుకు స్తోత్రం. దేవుడు హృదయం బబిలోన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తిరిగి రావాలి. మళ్ళా కొంతమంది అక్కడికి వెళ్ళి గుమ్మముల ద్వారా రండి రండి, త్రోవలను సిద్ధపరిచాం, రాజ్య మార్గాన్ని చక్కపరిచాం చక్కపరిచాం, రాళ్లను ఏరిపారేశాం, ధ్వజము పైకెత్తుతున్నాం, ఈ జెండా చూసి ఈ బ్యానర్ని చూసి మీరు వెంబడించండి అనగా, ఈ వాక్ విని 30% మంది మరల వచ్చారు. ఎక్కడికి? యెరూషలేముకి వచ్చేసారు. యెరూషలేముకి వస్తే ఇక్కడ సొంత వాళ్ళు, బలవంతులైన సొంత వారు, ధనవంతులైన సొంత వారు, పలుకుబడిగలిగిన సొంత వారు, వాళ్ళ కుటుంబ సభ్యులను బలత్కారం చేసి వాళ్ళని అనగ కొట్టేస్తున్నారు. అనగ కొడుతుంటే వీళ్ళనుకుంటున్నారు, అక్కడే పరిస్థితులు బాగున్నాయి కదా, ఇక్కడికి మేము వచ్చి మా సొంతోళ్ళే మా మీద వ్యతిరేకంగా తయారవుతున్నారు. ఎలా తయారవుతున్నారంటే వాళ్ళు మర్చిపోయారు వీళ్ళ అందరూ ఒకే తండ్రి యొక్క బిడ్డలు. ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రం, ఒకే తండ్రి యొక్క బిడ్డలు, తల్లులు వేరైనా ఒకే తండ్రుల బిడ్డలు. కానీ ఒకళ్ళకొకళ్ళు పడకుండా అన్నయ్య పరిస్థితి బాగోలేదంటే అన్నయ్య జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు, తమ్ముడు జీవితం బాగోలేదంటే తమ్ముడు జీవితాన్ని నాశనం చేస్తున్నారు, చెల్లి జీవితం బాగోలేదంటే చెల్లి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అయ్యో నా తోబుట్టువే అన్న ప్రేమ ఆదరణ లేకుండా గందరగోళంగా మారుస్తున్నారు. అటువంటి టైములో ఇన్ని కుటుంబ సభ్యులు ఒకళ్ళకి ఒకళ్ళకి పడక, ఒక గోత్రానికి మరొక గోత్రానికి పడక, ఎవరికి వాళ్ళు దోచుకేసుకుంటుంటే, ఎవరికి వాళ్ళు కుటుంబ సభ్యులు నేనే పైకి రావాలి మా బిడ్డలే పైకి రావాలని ఎవరికి వాళ్ళు మోసం చేసేస్తుండగా, వీళ్ళు ఎంత భక్తి పరులంటే యూదులు శుక్రవారం ఉపాసం అంటున్నారు, బుధవారం ఉపాసం అంటున్నారు. వెంటనే దేవాది దేవుడు అంటున్నాడు, ఇటువంటి ఉపాసం నాకు ఇష్టం లేదు, ఈ ఉపవాసాలు మీరు ఆపిపడేయండి అని దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 58:7-14 నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసం, అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనును, ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడుదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి గొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తి పరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు, నీటి ఊట వలెను ఉండెదవు. గట్టిగా పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదవు, విరగబడిన దానిని బాగు చేయువాడనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియు, నీకు పేరు పెట్టబడును, నా విశ్రాంతి దినమున వ్యాపారము చెయ్యకుండా నాకు
ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చెయ్యకయు వ్యాపారము చెయ్యకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవాది దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను రప్పించా ఇలా గందరగోళం చేయడానికి కాదు, మీరు నేను చెప్పింది చేయండి. నేను పూర్వ పరిస్థితులకు మార్పును ఇస్తా. ఇలా బలత్కారం మీరు చేయొద్దు, ఇలా మోసం మీరు చేయొద్దు, ఇలాంటి అవినీతి కార్యం చేయొద్దు. నేను మీ పక్షాన నిలబడి మీ చేత నేను పాడైపోయిన పట్టణాలను కట్టిస్తా, మీ చేత శిథిలమైన గోడలను కట్టిస్తా, పూర్వకాలము నుండి పాడైన స్థలములు మళ్ళా నేను మీ చేత తిరిగి కట్టిస్తా, మీ పూర్వస్థితిని మారుస్తా.